Hey guys, welcome back to my channel with another tutorial. So, here we have Adobe Illustrator lo Google Chrome yokka icon ela design chesaro nerchukundam. So guys, meer ganakana channel ni first time visit chestunnattlayite and aa channel ni inta varaku subscribe chesukokapothe subscribe chesukondi. Because nenu beginners ki easy ga ardhame vidhanga nenu na channel lo tutorials upload chestuntanu. And aa tutorials chuste meer graphic designing easy ga nerchukochu. And guys, alage na social media platforms lo kuda follow avandi. Na social media platform links video description lo link ichchanu. Akka nunchi meer follow avochu. And guys, let's start the tutorial. So, we open Adobe Illustrator. So, we will open the file and click on the new file. So, we will click on the new unit and pixels. So, width is 1080 pixels and height is 1080 pixels. And click create. So, once you have create type, you can copy Google Chrome icon. Then, you can copy it and paste it. Reference is one. So, you can put it on the side. Okay. So old day delete చేసుకుందాం దాంతో అవసరం లేదు after that ఇక్కడ వ్యూ లోకి వెళ్ళాలి సో ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది సో దీంట్లోకి వెళ్తే షో రూలర్స్ అని ఉంటుంది దీనిపైనే క్లిక్ చేసుకోవాలి సో అప్పుడు మనకి ఇలా రూలర్స్ వస్తాయి అన్నమాట అప్పటికి ఇక్కడ నేను ఒక రూలర్ తీసుకున్నాను తీసుకొని దీని సెంటర్ లోకి ప్లేస్ చేసుకుంటాను సో దాని కోసం అలైన్ ఆప్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అన్నమాట హారిజంటల్ అలైన్ సెంటర్ అనేది దీనిపైనే క్లిక్ చేసుకుంటే సెంటర్ లోకి అలైన్ అవుతుంది సో ఇక్కడ ఈ అలైన్ ఆప్షన్స్ కావాలి అంటే విండోలోకి వెళ్తే మనకి ఇక్కడ అలైన్ అన్న ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ అలైన్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట అండ్ సేమ్ మళ్ళీ ఇంకొక రూలర్ తీసుకున్నాను తీసుకొని దీన్ని కూడా సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను వర్టికల్ అలైన్ సెంటర్ సో ఇప్పుడు రెండు మనకి ఇవి సెంటర్లోకి అలైన్ అయిపోయాయి సో ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ లాక్ గైడ్స్ అని ఉంటుంది అనమాట సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ గైడ్స్ అనేటివి మనకి లాక్ అయిపోతాయి అనమాట మూవ్ అవ్వవు సో వన్స్ ఒకసారి అలా లాక్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఎలిప్స్ టూల్ తీసుకుంటాను ఓకే ఎలిప్స్ టూల్ తీసుకొని వన్స్ ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే బాక్స్ పాపప్ అవుతుంది సో ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు సో విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 500 పిక్సెల్స్ ఇస్తున్నాను అండ్ అట్ ది సేమ్ టైమ్ హైట్ కూడా 500 పిక్సెల్స్ ఇస్తున్నాను అండ్ ఒక పైన క్లిక్ చేసుకుంటాను సో మనకు ఒక సర్కిల్ ఇలా వస్తుంది అనమాట సో ఇక్కడ ఫిల్ వచ్చేసి ఎంటీ పెట్టేసుకుంటాను అండ్ స్ట్రోక్ ఒకటి 1 పెట్టేసుకుంటాను సో మనకి ఇక్కడ ఒక స్ట్రోక్ మాత్రమే ఉంటుంది అండ్ దీన్ని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ ఓకే అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటాను ఈసారి క్లిక్ చేసుకొని విడ్త్ వచ్చేసి 245 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 245 పిక్సెల్స్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఓకే అండ్ అలైన్ టు సెంటర్ హారిజంటల్ అలైన్ సెంటర్ వర్టికల్ అలైన్ సెంటర్ అండ్ వన్ మోర్ సర్కిల్ సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్ అండ్ సెంటర్లోకి అలైన్ చేసుకోవాలి ఓకే డన్ 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 ఆఫ్టర్ దట్ ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ లైన్ సెగ్మెంట్ టూల్ అని ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెంటర్లోకి వచ్చేసి కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకోవాలి సో మనకు లైన్ అనేది ఇలా వస్తుంది సో ఆఫ్టర్ దట్ ఆ లైన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రొటేట్ టూల్ ఉంటుంది అనమాట దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా సెంటర్లోకి వచ్చి ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి సో అప్పుడు మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనం 360 డిగ్రీస్ ఇవ్వాలి డివైడెడ్ బై 3 ఇవ్వాలన్నమాట ఎందుకంటే సర్కిల్ అనేది 360 డిగ్రీస్లో త్రీ పార్ట్స్గా డివైడ్ చేసినాం కదా సో అందుకోసం అని 360 డివైడెడ్ బై 3 అని ఇచ్చేసేయాలి అండ్ క్లిక్ కాపీ సో మనకి ఇలా ఒక కాపీ వచ్చేస్తుంది సో ఇప్పుడు సేమ్ అదే ఆప్షన్ని మళ్ళీ రిపీట్ చేయాలంటే సింపుల్గా కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ డి క్లిక్ చేసుకోవాలి సో సేమ్ అదే ఆప్షన్ రిపీట్ అవుతుంది అనమాట సో వన్స్ ఒకసారి ఇలా డిజైన్ చేసేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు హైడ్ గైడ్స్ అని క్లిక్ చేసుకోవాలి సో గైడ్స్ అనేటివి హైడ్ అవుతాయి అనమాట ఆఫ్టర్ దట్ అన్నిటిని డ్రాగన్ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాగన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్స్కి వెళ్ళాలి సో ఇక్కడ మనకు విండోలోకి వెళ్తే పాత్ ఫైండర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసుకుని ఇంకా మోర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట సో ఇందులో మనకు ఈ ఆప్షన్ ఉంది కదా డివైడ్ అని దీనిపైన క్లిక్ చేసుకోవాలి సో అప్పుడు అది కంప్లీట్గా డివైడ్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇప్పుడు గ్రూప్ అయి ఉంటాయి అనమాట సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా సో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి అప్పుడు ఇది మనకు అన్గ్రూప్ అవుతుంది అనమాట సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అన్గ్రూప్ సో ఇప్పుడు అన్నీ సపరేట్ సపరేట్ అయిపోతాయి అనమాట ఓకే అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట ఐడ్రాపర్ టూల్ అని ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసుకుంటే సేమ్ అదే కలర్ ఇక్కడ అప్లై అవుతుంది అనమాట సో సేమ్ ప్రొసీజర్ రిమైనింగ్ వాటి కూడా అప్లై చేసుకుంటున్నాను సో షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి కలర్ పైన క్లిక్ చేసుకోవాలి ఓకే అండ్ సెంటర్లో ఏదవుతుందో దాన్ని కూడా సేమ్ కలర్ అప్లై చేసుకుందాం ఓకే అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా ఇది కూడా అలాగే ఉందన్నమాట సో దాన్ని మనం డిలీట్ చేసేసుకుందాం డిలీట్ సో గైస్ మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది
సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఇల్లస్ట్రేటర్లో గూగుల్ క్రోమ్ ఐకాన్ ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం అండ్ అలాగే ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.